ఆయన ఎప్పుడూ సింపుల్గానే ఉంటారండి. ఏసీ వాడరు, చాలామంది ఈ విషయాన్ని నమ్మరు, ఆయన ఏసీ ఉపయోగించరు. నేల మీద పడుకుంటామంటే ఆయనకి అమితమైన ఇష్టం, ఎందుకంటే ఆయన యోగక్రియ ఇతర మార్షల్ ఆర్ట్స్ అవన్నీ చేసేటప్పుడు ఆయన కటిక నేల మీద పడుకునేవారు, కనీసం చాప కూడా వేసుకోకుండా. అదే తనలో జీర్ణించుకుపోయింది. ఈ జీవితమే, ఈ జీవన విధానమే నాకు చాలా ఇష్టాన్ని శక్తిని ఇస్తుంది. నాకు ఖరీదైన కార్లు, ఖరీదైన మంచాలు, ఖరీదైన బిల్డింగ్లు ఏమీ నాకు ఆనందాన్ని ఇవ్వవు. దీంట్లో ఉండే తృప్తి నాకు మరే దాంట్లో ఉండదు అని చెప్తారు. అదేవిధంగా ఆయన దగ్గర వేలాది పుస్తకాల కలెక్షన్ ఉంది. ఆయన ఏ టూర్కి వచ్చినా సరే ఆ బుక్స్ వెంట తీసుకురావడం మాత్రం అశ్రద్ధ చేయరు. ఇప్పుడు మీరు చూడొచ్చు, రాజ్యాంగంలో దాదాపు 6 వాల్యూమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఆ 6 వాల్యూమ్స్ ఆయన ఇప్పటికే చదివారు. ఆ వాల్యూమ్స్లో కావలసిన సమాచారాన్ని ఆయన మార్క్ కూడా చేసుకోవటం మనం చూసాము. ఇంకోటి ఏంటంటే, ఈ సమాజాన్ని అర్థం చేసుకోవాలంటే కార్ల్ మార్క్స్ని, భగవద్గీతని, అంటే కమ్యూనిజాన్ని, మతాన్ని కూడా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనకి సమాజం అర్థమవుద్దని ఆయన చెప్తుంటారు. ఆయనకి ఇష్టమైన కవి శేషాచంద్ర శర్మ కూడా అదే మార్గంలో ఉన్నారు. అందువలననేమో ఆయన అంటే ఈయన అమితమైన ఇష్టం చూపుతుంటారు. ఓ పక్కన ఈ కార్ల్ మార్క్స్ లాంటి కమ్యూనిస్టులకు సంబంధించిన భావజాలాన్ని చదువుతూనే మత గ్రంథాలను కూడా ఆయన అనేక మత గ్రంథాలను చదివారు, చదువుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన చేతిలో ఎప్పుడు ఆ కిండల్ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక పుస్తకాన్ని ఆయన చదువుతూ ఉంటారు. మీరు అక్కడ పక్కన ఆయన మంచం పక్కనే ఉంది, అది మీరు చూడొచ్చు. దాంట్లో అనేక వేల పేజీల సమాచారం ఉంటుంది. ఆయన దాంతోనే ఎక్కువ కాలక్షేపం చేస్తుంటారు. రాత్రి దాదాపు 9:30-10 ఆయన నిద్రిస్తారు. ఉదయమే 4 గంటలు లేచి యోగా చేసిన తర్వాత పార్టీకి సంబంధించిన విషయాల మీద ఆలోచన జరుపుతూ ఉంటారు.